నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. కోవిడ్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. మనకు ర్యాండమ్గా జరుగుతున్నటువంటి టెస్ట్లో లేదా అనుమానం ఉన్నప్పుడు చేస్తున్నటువంటి టెస్టుల్లో ఈ నెల 18వ తారీఖు నుంచి టెస్ట్ రిపోర్ట్లు అనేటటువంటిది మనకు రావడం జరిగింది. అందులో భాగంగా మనకు 26 మందికి వచ్చినట్లుగా పిల్లలకి, అంటే 1 నుంచి 10వ తరగతి వాళ్ళు, అందులో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు, రైట్ ఫ్రమ్ 3rd క్లాస్ టు 10th క్లాస్, 26 మందికి వచ్చినట్లుగా 18వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈరోజు నాటి వరకు 26 మందికి వచ్చినట్లుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. తర్వాత టీచర్స్కి సంబంధించి 15 మెంబర్స్కి ఈ 10 డేస్లో ఐడెంటిఫై అయినాయి. ఇవన్నీ కూడా ర్యాండమ్ టెస్టులు జరగడం ద్వారా లేదా ఏమన్నా సింప్టమ్స్ అంటే జ్వరం కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు ఎంఈఓస్ అందరూ కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు ఇవి డిటెక్ట్ అయినటువంటి కేసులు. వీటన్నిటికి కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కలెక్టర్ గారు అండ్ మెడికల్ టీమ్ ఎస్ఓపీస్ తర్వాత కమిషనర్ గారి నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఎక్కడికక్కడ మనము ఎస్ఓపీస్ పాటిస్తూ ఉన్నాము. ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, తర్వాత మాస్క్, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అనేటటువంటిది పాటిస్తూ రూమ్స్లో కూడా మనకు ప్రతి బెంచ్కి ఒకళ్ళు, ఒకవేళ రూమ్స్ సరిపోని పరిస్థితి ఉంటే ఈవెన్ వరండాల్లో కూడా కూర్చోబెట్టి చెప్పండి అని కూడా చెప్తున్నాము. అండ్ ఎండిఎం సర్వ్ చేసేటప్పుడు గుంపులు గుంపులుగా నిలబడుతున్నారు పిల్లలు అనేటటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. అది లేకోకుండా టీచర్స్ అందరికీ ఎండిఎం టైంలో డ్యూటీ వేసేసి అక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా తప్పనిసరిగా శానిటైజేషన్, అక్కడ స్కూల్ శానిటైజేషన్, తర్వాత టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకునే విధంగా వీడియో కూడా తీయించి పంపించడం జరిగింది అందరికీ కూడా. కాబట్టి తగు జాగ్రత్తలు ఎవ్రీ టీచర్ ఆన్ టోస్ ఉండాలి, ఎవ్రీ హెడ్ మాస్టర్ ప్రతి గంట మానిటర్ చేస్తూ ఉండాలి. లాస్ట్ పిల్లలు 1.5 ఇయర్ స్కూల్కి రాలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా స్కూల్కి రావాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్కి వచ్చిన తర్వాత సేఫ్టీ అనేటటువంటిది టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కలెక్టర్ మనం టీమ్స్ని కూడా మనము చేస్తూ ఉన్నాము, ఈరోజు వేస్తాము. అండ్ ఎట్లా అయితే ఎగ్జామినేషన్కి స్క్వాడ్స్ వేస్తామో ఆ విధంగా స్క్వాడ్ టీమ్స్ని కూడా వేస్తూ ఉన్నాము మనం ఈరోజు. ఆ విధంగా ప్రతిరోజు మానిటరింగ్ అనేటటువంటిది పటిష్టంగా ఉండే విధంగా ఆల్ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ స్కూల్ లెవెల్లో సేఫ్టీగా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి సంబంధించి టెస్టులు చేస్తున్నాము. అన్ని టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లయితే ఇమీడియట్గా హోమ్ ఐసోలేషన్కి పంపించడం జరుగుతూ ఉంది. ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆ పిల్లలకి తగినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఎంఈఓ ప్రతిరోజు మానిటర్ చేయడము, తెలుసుకోవడము. ఇన్ కేస్ ఏమన్నా ఎక్కడ కూడా పెరిగినటువంటి రిపోర్ట్ అయితే మనకి కాలేదు. ఇన్ కేస్ ఏమన్నా పెరిగినా నెక్స్ట్ సెంటర్కి లేదా హయ్యర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటిది కూడా మనము చేస్తున్నాం. ఈరోజు నాటికి మనం చూసినట్లయితే దాదాపుగా 65 అండ్ 70 మధ్యలో వస్తూ ఉంది పిల్లల అటెండెన్స్. పిల్లల యొక్క సామర్థ్యాలను పరీక్షించేందుకు గాను కూడా వాళ్ళు కొంత మర్చిపోవడం జరిగింది. కాబట్టి LSRW స్కిల్స్ నుంచి వాళ్ళకి మినిమం వర్డ్స్ రైటింగ్ రాయడము, తర్వాత చదవడము ఇలాంటి అంశాల మీద పూర్తి శ్రద్ధ కనబరచాల్సిందిగా టీచర్స్కి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ పంపించడం జరిగింది. LSRW స్కిల్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. ఎవరైనా వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.